కోట పట్టణంలో ఆర్ఎన్బి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశంలో స్వయంగా నేనే హాజరవుతానని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం నెల రోజుల్లోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఆక్రమణ తొలగింపులో ఆక్రమణదారులు సహకరించాలని, ఆర్ఎన్బి అధికారులు మార్క్ చేసిన వరకు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఎవరికీ మినహాయింపులు ఉండవు అని అన్నారు. నూట 130 మంది ఉంటారు, 50-60 మంది తీసేస్తామంటారు. మీతో ముందు సీఎర్ కట్టి రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత తీసేస్తుందో అని అంటారు. అవన్నీ కాకుండా మీకు రోడ్డు శాంక్షన్ సంబంధించిన ప్రతిపాదనకు అది నాకు ఇవ్వండి, నేను కలెక్టర్ కూడా నేనే సపరేట్ తీసుకెళ్తాను. తీసుకెళ్ళేసి వాలంటీర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మంచి, నేను చూసాను మంచి మంచి షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి. రోడ్డు బాగుంటే షాపింగ్ చేసుకోవడానికి కూడా అనుకున్నాను. ఇంకో వాళ్ళ మాట వినలేదు అంటే మాత్రము మనం చట్టం ప్రకారం ఎలా చేయాలో అలా తెలుస్తాం. ఒకసారి మా మీరు మాట్లాడండి, రెండోసారి నేను మాట్లాడతాను, వాలంటీర్ తీసేసింది, మూడోసారి ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం వెళ్ళిపోతాను. బహుమానం దీంట్లో లేదు. మనకు ప్రజలు ముఖ్యము, ప్రజల యొక్క భావం ముఖ్యం, అది ముఖ్యం అంతే కానీ వాళ్లకు మనం ఆకస్మికంగా ఒక్కసారి వచ్చేసి జేసీబీలు తీసుకొని వచ్చేసి కొట్టలేదు. వాళ్ళ కన్సెప్ట్తో స్వచ్ఛందను కలిగించుకోమంటున్నాను. అంటే అవి దాన్ని తిప్పడము అవన్నీ మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయనేసి జేసీబీ పెట్టి లాగేసామనుకోండి, ఎంత కట్ చేసుకొని కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ మెజర్మెంట్స్ వాళ్ళకి ఎంత అప్రోచ్ అయ్యారు, మెజర్మెంట్స్ కూడా చేశారు కాబట్టి దాని ప్రకారం తెలుస్తుంది. ఇది ఫస్ట్ మీరు కండక్ట్ చేయండి. ఈ ఫ్లడ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేసి ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో నాకు చెప్పండి. సెకండ్ టైం నేను కండక్ట్ చేస్తాను. మనం మీరు చెప్పారు మండలి టీము, నేను కూడా వచ్చాను. ఇంకా వాళ్ళు టర్న్అప్ కాలేదంటే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఒకరితో ఇప్పుడు 100%లో 90% ఒప్పుకున్నారు అంటే మనకు ఒకటేసేసేయడమే, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తున్నామంటే అవి కట్ చేసుకొని మనం డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ నివారించడానికి ఇస్తున్నాం.